హాయ్ ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు సేవకులకు చాలా ముఖ్యమైన ఉపయోగకరమైన ఒక విషయాన్ని తీసుకుని మేము ముందుకొచ్చాను. నేను ఈరోజు మనము ఏ చిన్న కార్యక్రమానికైనా మనం ఫ్లెక్స్లు వేసుకుంటూ ఉన్నాం. అయితే ఫ్లెక్స్ డిజైనింగ్ సెంటర్లకు మనం వెళ్ళి లైన్లో మనం నుంచుంటున్నాం. అయితే మన మొబైల్లోనే ఫ్లెక్స్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీరు ఈరోజు మీకు చెప్తాను. మన ఉపవాస కూడికలైనా, క్రిస్మస్ కానీ, ప్రత్యేక కూడికలు ఏవైనా సరే, మీరు ఈ రీతిగా ఫ్రీగా మొబైల్లో కనీసం నెట్ కూడా అవసరం లేకుండా ఎలాగా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. ప్రాముఖ్యంగా ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి చేసే ప్రతి వీడియోలు ముందుగా మీకు చేరుతాయి. సో విషయంలోనికి మనం వెళ్ళిపోదాం. ముందుగా మీ మొబైల్లో పిక్కార్ట్స్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్లస్ సింబల్కి చేస్తే అక్కడ కొన్ని మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది, కొన్ని ఫోల్డర్స్ అది ఓపెన్ అవుతుంది. అయితే కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేదాన్ని ఒకటి తీసుకోండి. అంటే ఇమేజ్ తీసుకున్న పర్లేదు, కానీ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది మీరు పక్క జరపండి. అక్కడ కలర్ నచ్చకపోతే కలర్ ఫే ప్రోకర్ అనే దాన్ని ఓకే చేసుకోండి. అక్కడ మీకు కలర్లో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మన నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అందులో లేని కలర్ ఇంకా మనకి ఏదైనా కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక కలర్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో బ్లూని, అందులో నావీ బ్లూని నేను సెలెక్ట్ చేశాను. అలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రోప్ బటన్ ఉంచండి. క్రోప్ బటన్లో క్రోప్ని అంటే కట్ చేయడం అన్నమాట. సో దాన్ని మనం క్రోప్ చేసుకోవచ్చు. సో అలాగ మనం ఎలా జరిపితే అలాగ క్రోప్ అవుతుంది. అలా కాకుండా కింద సైజులు ఉంటాయి. ఎందుకంటే ఫ్లెక్స్ మనం ఒకవేళ ప్రింటింగ్ ఇచ్చుకోవాలంటే సైజు అడుగుతారు కాబట్టి వాళ్ళు. సైజులు చిన్న 3, 4, 2, 3, 18, 16 ఇలా ఉంటుంది. సో నేను 3, 4 పెట్టాను. నేను చిన్న 3, 4 పెట్టాను. ఓకే చేసుకున్నాను. ఆటోమేటిక్ క్రోప్ అయిపోద్ది. ఓకే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు కింద నోట్ బార్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. నోట్ బార్లో టెక్స్ట్ అనేది ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఇలా కీబోర్డ్ ఓపెన్ అవుద్ది. దాన్ని లాంగ్వేజ్ మార్చుకోండి. తెలుగులో నేను మార్చుకుంటున్నాను చూడండి. గ్లోబల్ దాని మీద టచ్ చేస్తే లాంగ్వేజ్ మారుతుంది. మార్చుకున్న తర్వాత ఫస్ట్ చర్చ్ పేరు, మనం ఫ్లెక్స్ అయినా పాంప్లెట్ అయినా మనం చర్చ్ పేరు ఫస్ట్ పైన పెట్టుకుంటాం కాబట్టి నేను ఎగ్జాంపుల్గా మరి పెంతుకొస్తు ప్రార్థనా మందిరం అని, లేకపోతే పెంతుకొస్తు సంఘం వారి అని పెడతాను. మీకు ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ ప్లేస్లో మీరు మీ మినిస్ట్రీ పేరు పెట్టండి. ఓకే, పెంతుకొస్తు సంఘం వారి అని పెట్టి ఓకే చేసిన పక్కకు లాగితే ఇది పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత బాగా పైన మీరు పెట్టుకోండి. పక్కన క్లిక్ చేస్తే అది ఎలా ఉందనేది కనపడుతుంటుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ అవుతుంది. మనం ఎలా కావాలితే దాన్ని అలా మార్చుకోవచ్చు. సో బాగా పైన పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ ఓకే చేసి టైటిల్ అనమాట, ఉపవాస ప్రార్థన అయితే ఉపవాస ప్రార్థన, లేకపోతే క్రిస్మస్ అయితే క్రిస్మస్. నేను ఎగ్జాంపుల్గా ఉపవాస ఉజ్జీవ కూడికలు అని పెట్టాను. టైప్ చేసి ఓకే చేశాను. పక్కలాగానే పెద్దగా అవుతుంది. సో టైటిల్ ఇప్పుడు పెద్దగా ఉండాలి కాబట్టి పెద్దగా చేయండి. చేసిన తర్వాత కింద ఫాంట్ ఉంది కదా, ఫాంట్ అనేది ఓకే. ఆల్రెడీ ఫాంట్ మీదే ఉంటుంది. మనం టైప్ చేసిన తర్వాత ఫాంట్ మీరు జరపండి. సో ఫస్ట్ పైన అది సరిపడగా అక్షరాలు ఏమీ కూడా కట్ అవ్వకుండా సరిగా పెట్టుకున్న తర్వాత కింద ఫాంట్ దానికి ఒక మంచి ఫాంట్ పెట్టుకోండి. చూడండి, నేను కింద ఫాంట్ జరుపుతున్నాను, పైన అది లెటర్స్ మారుతున్నాయి చూసారా, డిజైన్ ఫాంట్ మారుతుంది. సో మీకు నచ్చింది పెట్టండి, లావుగా ఉన్నది పెట్టండి, ఎందుకంటే టైటిల్ కాబట్టి. తర్వాత కలర్ ఓకే చేయండి. కలర్ ఓకే చేసిన తర్వాత కింద 3 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్టర్ తర్వాత గ్రాడియంట్ ఎలాంటివి అని. ఇప్పుడు నేను టెక్స్టర్ ఓకే చేశాను. తర్వాత మనం పెట్టిన కలర్ బాగా కనపడాలంటే స్ట్రోక్ ఉండాలి. స్ట్రోక్ ఓకే చేయండి. స్ట్రోక్ పెట్టుకుంటే మనం పెట్టిన కలర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత చూడండి, గ్రాడియంట్ అనే సింగిల్ కలర్ కాకుండా గ్రాడియంట్ అని పెట్టుకుంటే సో ఇక్కడ 2 కలర్లు మ్యాచ్ అవుతాయి. ఒక మనం పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, రెడ్ ఎల్లో, తర్వాత మరి పర్పిల్ రెడ్ పెట్టాను. చూసిన తర్వాత మనం స్పీకర్స్ ఫొటోస్ యాడ్ చేయాలి కాబట్టి కింద నోట్ బార్లో యాడ్ ఫోటో అని ఉంటుంది. చూడండి, యాడ్ ఫోటో ఓకే చేయండి. యాడ్ ఫోటో ఓకే చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలో పైన రీసెంట్ అనుకోటండి, రీసెంట్ పైన చూడండి, రీసెంట్ అని ఉంది కదా,
రీసెంట్ అని కొడితే ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఫోల్డర్ వైడ్గా చూడండి, గ్యాలరీ ఓపెన్ చేసాం, ఫోల్డర్ వైడ్గా ఓపెన్ అవుతుంది. తర్వాత కెమెరా ఓపెన్ చేశాను. కెమెరాలో మనము ఏమైతే ఫోటోలు తీసుకున్నాం అది నేను ఎగ్జాంపుల్గా నా ఫొటోసే నేను పెడుతున్నాను. చూడండి, మాకు ఒక స్పీకర్, మనం ఇద్దరు ముగ్గురు స్పీకర్ను మనం పెట్టుకుంటాం కాబట్టి, సో ఇద్దరు స్పీకర్లు నా ఫొటోసే నేను పెడుతున్నాను. ఎగ్జాంపుల్గా నేను ఒక రెండు ఫొటోస్ పెడుతున్నాను. యాడ్ ఫోటో అనేది మనము క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది, అది ఎలాగో మీకు చెప్పాను. ఇప్పుడు మన గ్యాలరీలో మనకు నచ్చిన ఫొటోస్, అంటే మన స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పీకర్లో ఫోటోలు ఫస్ట్ మనం పెట్టుకుందాం. నేను రెండు నా ఫొటోస్ పెట్టాను. పని యాడ్ చేయండి. యాడ్ అని ఓకే కొడితే ఇలాగ మనకి ఫ్లెక్స్ మీద ఓపెన్ అవుతాయి. అయితే ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి క్రోప్ చేయండి. మనకి ఎన్ని ఫొటోస్ పెట్టినా కరెక్ట్ సైజు రావాలంటే ఒక సైజు పెట్టండి. కింద సెలెక్ట్ సైజ్ అని ఉంటుంది కాబట్టి చూడండి, 3-4 అని నేను ఒక సైజు పెట్టాను. 3-4 సైజు ఓకే చేశాను. అంటే ఇంకా మనకి ఎన్ని ఫొటోస్ పెట్టినా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉంటాయి అన్నమాట. సో ఓకే చేశాను. సో 3-4 సైజు పెట్టాను. అవి ఫస్ట్ ఫొటోస్ ఎక్కడ ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోండి. ఫొటోస్ ఎక్కడ ఉండాలి, ఇంకా మనకి చాలా విషయాలు రావాలి కాబట్టి. సో ఇది కూడా నేను క్రోప్ చేస్తున్నాను. ఇందాక దానిలాగానే 3-4 పెట్టాను. 3-4 పెడితే అంటే రెండు ఒకే సైజు వస్తాయి అన్నమాట. మనకి ఎలా కావాలితే అలాగా క్రోప్ చేయొచ్చు. సో రెండు ఒకే సైజు పెట్టాను. దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ చేసి తీసేసి కూడా మీరు పెట్టవచ్చు. కాకపోతే నేను డైరెక్ట్గా పెడుతున్నాను. తర్వాత మీరు నోట్ బార్లోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే ఫోల్డర్ అని. సో ఆ ఫొటోస్కి మీరు ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు, ఫోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో మళ్ళా టెక్స్ట్ అనేది ఓకే చేయండి. టెక్స్ట్ అని ఓకే చేసి మిగతా సమయము, స్థలం ఇవన్నీ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. ఎందుకంటే అన్ని పేర్లోకి లావుండవు కాబట్టి ఫస్ట్ సమయం అనేది నేను టైప్ చేశాను. సమయం అనేది చూడండి, పైన పెట్టండి సమయం. ఫస్ట్ సమయం అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి సమయం పెడుతున్నాను. మనకు సైడ్ సెట్ చేసుకుని మళ్ళా టెక్స్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత స్థలము, ముందుగా స్థలం రాసుకుంటే మంచిదని స్థలం రాసేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ నా స్థలం అంటే నా ప్లేసు, నా మినిస్ట్రీ ప్లేస్ పెడుతున్నాను, తొర్రేడు. చూడండి, మన తెలుగు టైప్ చేయడం కొంచెం కష్టమే, నేను చేయాలి. తొర్రేడు రాజమండ్రి నేను ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. మీ ప్లేస్ మీరు, మీ ఊరు ప్లేస్ మీరు పెట్టుకోండి. సో దాన్ని ఇలా పక్కకు జరిగితే పెద్దగాను ఎలా ఉంటుంది. సో స్థలము సమయం కాడ మనం పెట్టకూడదు. ఇటువైపు స్థలం అనేది ఇటువైపు పెట్టండి, రైట్ సైడ్. మన పైన స్థలం అనేది మళ్ళీ సెపరేట్గా, అంటే స్థలం అనేది చిన్నగా ఉండాలి, ఆ ఊరు పేరు దాని అడ్రస్ మాత్రం పెద్దగా ఉండాలి. సో కాబట్టి మళ్ళీ టెక్స్ట్ అనేది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత స్థలము ఆల్రెడీ అడ్రస్ టైప్ చేసాం కాబట్టి ఇప్పుడు పైన స్థలం అనే కొటేషను లేకపోతే స్థలం అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఓకే చేయండి. దాన్ని చిన్నగా, స్థలం అనేది చిన్నగా ఉండాలి. సో ఫస్ట్ టైప్ చేసేయండి. తర్వాత సమయం కూడా ఇచ్చేయండి. మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ ఓకే చేస్తే మళ్ళీ ఇలాగా మనకు అవుతుంది. సో డేట్లు, సమయం అని అంటే డేట్లు, టైము కాబట్టి ఎగ్జాంపుల్గా నేను 1-2 అక్టోబరు చూడండి, 1-2 అక్టోబరు 2020. సో ఫస్ట్ డేటు అనేది మనం పెట్టుకోవాలి. సో డేట్ పెట్టుకున్న తర్వాత పైన ఓకే బటన్ చూడండి. ఓకే, స్పేస్లు ఇచ్చుకోండి దూరంగానే. డేట్ వచ్చేసిన ఓకే చేయండి. అది ఎట్లా మనకి పక్కకు లాగితే పొడవగా వస్తుంది. సో స్థలం అనే చిన్న సమయం అనే కాడ ఫస్ట్ డేట్లు పెట్టండి, ఓకేనా. తర్వాత మళ్ళీ టెక్స్ట్ అనేది ఓపెన్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ బటన్ ఓకే చేస్తే మళ్ళీ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సమయం అనమాట, ఉదయం సాయంత్రం అని ఉంటాయి కదా మన సంఘంలో, ఉదయం సాయంత్రం కూడా పెట్టుకుంటాం కాబట్టి. సో ఉదయం చూడండి, టైప్ చేస్తున్నాను. ఉదయం 10:30 10:30 ఇలా షార్ట్కట్లు పెడితే సరిపోద్ది. ఊ అని అంటే అర్థమైపోద్ది ఉదయం అని. మరియు 10:30 మరియు
సాయంత్రం అని పెడితే సా అని పెడితే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం సాయంత్రం ఉదయం అని పెడితే నేమ్స్ అవి పెద్దవి అయిపోతాయి కాబట్టి సా అని పెడితే సరిపోద్ది, అర్థమైపోద్ది. సాయంత్రం 6:30కి ఓకే చేయండి. మళ్ళీ పక్కకి మనం లాగితే ఇలాగ పొడవగా వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి మీరు సమయం అంటే డేట్లు ఇచ్చాం కాబట్టి ఆ డేట్ల కింద దాన్ని పెట్టేయండి. ఇది నా చూడండి, మనకి కరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ మనం అలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫోన్లు కలర్లు అవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు ఫోన్టు ఓకే చేయండి. తర్వాత కలర్ పెట్టండి, ఒక్కొక్క దానికి కలర్ ఇచ్చుకుంటే వెళ్ళండి. ఇప్పుడు డేట్కి ఒక కలర్ ఇచ్చాను, రెడ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ స్ట్రోక్ అంటే బార్డర్ అనమాట. సో వైట్ ఇచ్చాం, రెడ్కి ఇప్పుడు కూడా వైటే కనపడుతుంది కాబట్టి. తర్వాత కింద టైం కూడా సేమ్ కలర్ ఇస్తే బాగుంటుంది. స్టోకు వైట్ ఇవ్వండి, కలర్ ఏమో సేమ్ మనం ఏదైతే ఇచ్చామో అదే సేమ్ కలర్ ఇవ్వండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే బార్డర్ ఏమో స్టోక్ ఏమో వైట్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ స్థలము దగ్గరకు వచ్చేసి అవి కూడా సేమ్ మనం రెడ్ కలరే ఇచ్చుకోవాలి. వాటిని సెట్ చేసిన తర్వాత చూడండి ఒకసారి సైజులు, తర్వాత ప్లేస్లు ఇవన్నీ కూడా సెట్ చేసుకోండి. ఫస్ట్ మనము 2-3 సైజు పెట్టాం కాబట్టి సెట్ చేసుకోండి. తర్వాత కలరు రెడ్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఇవ్వండి. సో అంటే బార్డర్ వైట్ ఇవ్వండి. పైన కింద వచ్చేలాగా పెట్టుకోండి. కొంచెం స్పేస్ ఇస్తే గ్యాప్ వస్తుంది అన్నమాట. మనం టైప్ చేసేటప్పుడే స్పేస్ ఇచ్చుకోవాలి. స్పేస్ ఇచ్చుకుంటే ఇలాగ జరుపుకోవచ్చు, ఇలాగ చక్కగా మనము ఎలా కావాలితే అలా పెట్టుకోవచ్చు. కొంచెం పైకి జరుపుతాను. సో అంటే మరీ అంత టైట్లకి దగ్గర అవ్వకుండా కొంచెం దూరంగా ఉండేటట్లు, మళ్ళీ కింద ఇంకా చాలా పేర్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పట్టేటట్లుగా మీరు పెట్టుకోండి. తర్వాత మనం ప్రసంగికులు అనే టైటిల్ ఉండాలి కాబట్టి మళ్ళా టెక్స్ట్ అనేది ఓకే చేయండి. టెక్స్ట్ ముందుగా కొంచెం చిన్నగా కనిపిస్తుందని మళ్ళా నేను పెద్దగా పెడుతున్నాను డేట్లు టైమును. సో మన స్థలము ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి, ప్లస్ సమానంగా ఉండాలి. తర్వాత ఒకే కలర్ ఉండాలి, ఎందుకంటే అదో కలర్ ఇదో కలర్ అంటే కొంచెం చిరాగ్గా కనపడుతుంది కాబట్టి. సమయము డేటు ఈ ప్లేస్ ఇవన్నీ కూడా సేమ్ కలర్ ఉండాలి, తర్వాత సమానంగా ఉండాలి. చూడడానికి రెండు కూడా ఒకలాగా కనిపించాలి. చూడండి ఫొటోస్ కూడా నేను చదువుతున్నాను, వాటి మీద ఒకసారి క్లిక్ చేస్తే అవి జరుగుతాయి అన్నమాట. సో పైకి పెట్టవసరం లేదు, మళ్ళా కింద మనము పక్కన టచ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, మళ్ళీ దాని మీద టచ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ టెక్స్ట్ అనేది యాడ్ ఇమేజ్ ఓకే చేయండి. యాడ్ ఇమేజ్ ఓకే చేస్తే మనకి ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దాన్ని చూడండి, నేను ఒక ఇమేజ్ని అంటే ప్రసంగికులు అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నేను ఏం చేస్తున్నాను అని కూడా గమనించండి. తర్వాత క్రోప్ చేయండి. నాకు జస్ట్ ఆ వైట్నెస్ కావాలి. అదేంటంటే కొంచెం గ్రే కలర్ ఉంది కాబట్టి ఆ గ్రే కలర్ కావాలి. సో దాన్ని నేను ఇలా తీసుకున్నాను. దానికి షేప్ ఉంటుంది, మనకి ఎంత కావాలితే అంత మనము. సో ఇలా సమానంగా ఉంటే ఆ ఫొటోస్కి మధ్యలో పెట్టండి, అంటే ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైగా ఉండాలి. తర్వాత సెంటర్గా ఉండాలి, మధ్యలో ఉండాలి. సో అది గమనించండి. షేప్ అనే ఆప్షన్ ఉంటుంది, షేప్ అనే ఆప్షన్ తీసుకుని చూడండి. ఒక షేప్ తీసుకున్నాను నేను, రౌండ్ షేప్ తీసుకుంటే ఇలా వస్తుంది, పొడవుగా వస్తుంది. ఓకే చేయండి. ఓకే చేస్తే సో ఇలాగా చూడండి ఒక రౌండ్ స్కేప్ మోడల్ వచ్చింది. ఓకే చేస్తున్నాను దాన్ని చూడండి. అది ఓకే చేసిన తర్వాత దాని మీద ప్రసంగికులు అని మనం రైట్ చేయాలి కాబట్టి, రాయాలి కాబట్టి టెక్స్ట్ ఓకే చేయండి. నాకేమో లేవులు కంప్లీట్ అయిందంటుంది, అంటే మనం ఓకే చేస్తే మళ్ళీ అవి సరిచేయడానికి ఉండదు,
కాబట్టి మళ్ళీ ఒకసారి టైటిల్ సరి చేసుకోండి. సరి చేసుకుంటున్నాను చూడండి, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది కాబట్టి నేను టైటిల్ సరి చేస్తున్నాను. కలర్ ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి కలరు దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. మనకు నచ్చిన రెండు కలర్లో మనం పెట్టుకోవచ్చు, ఒకటి ఎల్లో రెడ్ చూడండి, ఎల్లో బ్లూ పెట్టాను. మనకి బ్యాక్గ్రౌండ్ ఎలాగా అంటే బ్యాక్గ్రౌండ్కి కలిసిపోకుండా మనం కొంచెం కనిపించేలాగా దాన్ని మనం పెట్టుకోవాలి టైటిల్ ఎప్పుడు కూడా. సో రెడ్ అండ్ ఎల్లో పెట్టాను చూడండి, ఇది బాగుందని అనుకుంటున్నాను. ఓకే చేయండి. పైన రైట్ క్లిక్ ఉంటుంది, సో ఒక్కసారి మనం రైట్ క్లిక్ చేస్తే మళ్ళా అవి ఏమీ జరపడానికి ఉండదు. ఓకే రైట్, అంటే అక్కడ వరకు ఇప్పటి వరకు మనం చేసింది సెలెక్ట్ అయింది, సేవ్ అయింది. సో మరలా టెక్స్ట్ అనేది ఓకే చేయండి. టెక్స్ట్ అనేది ఓకే చేసి ముఖ్య ప్రసంగికులు లేకపోతే ప్రసంగికులు, ముఖ్య ప్రసంగికులు అని పెద్దదైపోద్ది అని అనుకుంటే కనుక ఆ చిన్న సర్కిల్లో ప్రసంగికులు అనేది సరిపోతుంది కాబట్టి ప్రసంగికులు అనేది టైప్ చేశాను. ఓకే చేయండి. ప్రసంగికులు ఏమన్నా మిస్టేక్లు ఉంటే దాని మీద రెండు సార్లు ట్యాప్ చేస్తే మళ్ళా రైట్ అవుద్ది అనమాట, మిస్టేక్లు సరి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ప్రసంగికులు అని పెట్టాను, సో వైటు కలర్ కలిసిపోయింది, సో దానికి కలర్ ఇవ్వాలి కాబట్టి ప్రసంగికులు అనే దానికి మనం కలరు చూడండి బ్లాక్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ వైట్ కాబట్టి బ్లాక్ కలిసిపోయింది, సరిపోయింది. తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ చేసుకుని టెక్స్ట్ ఓకే చేసుకుని ప్రసంగికుల యొక్క మరి పేర్లు, వాళ్ళ పేర్లు మనము వాళ్ళ ఫొటోస్ కింద సెట్ చేయాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్గా రెవరెండ్ కే జాన్ అని టైప్ చేస్తున్నాను. ఏంటంటే కేవలం నేను ఎగ్జాంపుల్గా నేను ప్రసంగికుల పేర్లు మనం వేయాలి కాబట్టి ప్రసంగికుల పేర్లు మనం ఓన్లీ పెడితే సరిపోదు, గారు పెట్టాలి. సో నేను ఎగ్జాంపుల్గా కే జాన్ రెవరెండ్ కే జాన్ గారు అని పెట్టి ఆ ఫోటో కింద దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో కింద మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఒకసారి, అంటే మరలా పక్క ఫోటో మీదకి వెళ్లకుండా జస్ట్ ఆయన పేరు ఆయన ఫోటో కిందనే ఉండాలి. సో దాన్ని అలాగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత దానికి కలర్ చూడండి, నేను పర్పుల్ ఇచ్చాను, బార్డర్ ఏమో వైట్ ఇచ్చాను. సో మంచిగానే కనబడుతుంది. వాళ్ళ పేరు తర్వాత మనం ఊరు ఒకటి మెన్షన్ చేయాలి, వారు ప్లేసు అది కూడా మనం పెట్టుకోవచ్చు, గ్రామం పెట్టుకోవచ్చు లేదంటే. సో నేను పక్క పేరు పెట్టేస్తున్నాను అంటే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. సో రెండో ఫోటో కింద పేరు పెడుతున్నాను, ఫస్ట్ కే రాజు లేకపోతే కే స్టీఫెన్ అని నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చూపిస్తున్నాను. సో మీ ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీరు మెన్షన్ చేసుకోవచ్చు, వాళ్ళ పేర్లు మెన్షన్ చేసుకుని. సో కే స్టీఫెన్ గారు టైప్ చేశాను, ఓకే చేశాను. ఆ ఫోటో కింద ఇందాక లాగానే సెట్ చేయండి కరెక్ట్గా, ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి ఒక కలరు మన పక్కన పేరే ఏ కలర్ ఇచ్చామో సేమ్ అది కూడా అదే కలర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చేయండి, వైట్ ఇచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోల్డర్ కూడా ఫోన్ కూడా సరి చేసుకుని ఏదైతే బాగుందని అనిపిస్తుందో మీకు ఆ ఫోన్ మీరు పెట్టండి, ఆ ఫోన్ పెట్టండి. ఓకేనా చూడండి, మీరు ఎలాగుంది ఓకే సరిపోయింది. ఫోన్ మీకు ఏది బాగుందని అనిపిస్తే ఆ ఫోన్ పెట్టండి. ఓకే నాకు ఇది బాగుంది అనిపించింది, బాగా కనపడుతుంది, సో అది పెట్టాను. తర్వాత మరలా మన ఫోటో మన డీటెయిల్స్ ఉండాలి కాబట్టి టెక్స్ట్ ఓపెన్ చేయండి, టెక్స్ట్ ఓకే చేయండి. ప్రేమతో ఆహ్వానించువారు, సో ప్రేమతో ఆహ్వానించువారు ఓకే టైప్ చేశాను. పక్కలా అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనం ఈ రైట్ సైడ్ మూల మన డీటెయిల్స్ అంటే ఎవరైతే ఆహ్వానిస్తున్నారో, ఎవరైతే స్థానిక సంఘ కాపుర్లు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, వారి ఫోటో కూడా పెట్టాలి. యాడ్ ఫోటో క్లిక్ చేయండి, గ్యాలరీ ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత రీసెంట్ అని ఓకే చేయండి. రీసెంట్ అని ఓకే చేస్తే పాలర్ వైడ్గా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ చేశాను. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత అందాక నేను ఎగ్జాంపుల్గా మాత్రమే సో మరలా నా ఫోటోనే నేను పెడుతున్నాను. చూడండి నా ఫోటో అంటే నాది పాత ఫోటో, సూట్ మీద దిగిన ఫోటో ఉంటుంది. నేను అది ఒక చాలా కాలం క్రితం దిగిందనమాట. ఆల్రెడీ ఫోటో తీశాను నేను. సో దాన్ని కరెక్ట్గా క్రూప్ చేయండి. ఎక్స్ట్రా ఏమి లేకుండా క్రూప్ అనే బటన్ ఓకే చేసి కరెక్ట్గా క్రూప్ చేయండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఫోటో ఆ టైప్లో ఉంది. ఈ టైప్ తిరగాలంటే చూడండి పక్కన రొటేట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఓకే చేస్తే రొటేట్ అయింది అనమాట. సో రొటేట్ చేశాను ఇటువైపు వచ్చేలాగా. తర్వాత దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ మనం ఎరేజర్ పైన ఎరేజర్ బట్టి ఉంటుంది, అది ఓకే చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. సో అలా కాకుండా ఆటోమేటిక్గా మనం ఎరేజ్ అవ్వాలంటే చిన్న కత్తిరి బటన్ ఉంటుంది, కత్తిరి సింబల్, అది ఓకే చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. పక్కన ఆటోమేటిక్గా అంటే మనిషి ఆకారంలో ఉన్నది ఓకే చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. అలా సెలెక్ట్ అయిన తర్వాత మనం బ్రష్ ఇలా ఓకే చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోవచ్చు. అయితే ఫోటో ఓకే బాగానే ఉంది, కానీ చివరిలో కొంచెం ఈ కత్తుల టైప్లో ఉన్నాయి కాబట్టి మన ఎరేజర్ ఓకే చేసుకుని స్మూత్గా రావాలి. అంటే కట్ చేసినట్టుగా ఉంది కాబట్టి స్మూత్గా రావాలంటే స్మూత్ ఎరేజర్ పెట్టుకుని స్మూత్నెస్ అలా లైట్గా చుట్టూ కట్ చేసుకుంటే అలాగా కత్తిరించినట్లుగా లేకుండా బ్యాక్గ్రౌండ్లో కలుస్తూ చక్కగా అది ఉంటుంది. సో దాన్ని ఓకే చేయండి. అది చేసుకొని చూడండి ఇప్పుడు బాగుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ బాగా కలిసింది. ఓకే చేయండి. ఓకే చేసి పైన మన పేరు ప్రేమత ఆహ్వానించేవారు అనేది కొంచెం చిన్నగా ఉండాలి. తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ చేసి పేరు మరియు సంఘం అనేది యాడ్ చేయాలి. సో పాస్టర్ జాన్ అనే జాన్ బాబు గారు మరియు సంఘ విశ్వాసులు లేకపోతే సంఘ సభ్యులను ఓకే చేశాను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నేను ఓకే చేశాను. అది ప్రేమతో ఆహ్వానించు వారు కింద అది ఉండాలి. అది మనం ఫస్ట్ సెట్ చేసుకుండాలి. సెట్ చేసుకున్న తర్వాత దాని కలర్ ఏదైతే రెడ్ కలర్ ఇచ్చుకొని స్ట్రోక్ వైట్ ఇవ్వండి, అది బాగా కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మనం దగ్గర అయిపోయింది కాబట్టి మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇలాగా స్పేస్ ఇవ్వండి, ఫస్ట్ స్పేస్ ఇస్తే అది దూరంగా చూడండి బాగుంది. ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ ఓపెన్ చేసి అందరికీ ఆహ్వానం. సో మన ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇది అందరికీ ఆహ్వానం అని మనము టైప్ చేయాలి, పెట్టాలి. సో ఖాళీకి మూలం ఉంది కాబట్టి ఇక్కడ నేను అందరికీ ఆహ్వానం అని పెట్టాను. అయితే మామూలుగా నార్మల్గా అయితే బాగాలేదు కాబట్టి దానికి ఒక డిజైన్ పెడుతున్నాను. అది మీరు చూసారు కదా, అది ఓకే చేస్తే డిజైన్ ఓపెన్ అవుతుంది. ఆ డిజైన్లో జస్ట్ అది మనకి డిజైన్ ఒకటే కావాలి కాబట్టి పేరు సింపుల్గా ఒక చుక్క పెట్టాను. ఒక డాట్ పెడితే సరిపోద్ది. ఒక డాట్ పెట్టండి. పెట్టేసి ఆ పక్కకి అలా జరిపితే ఇలా రౌండ్గా వస్తుంది. పక్కకి ఇలా జరిపితే పొడవుకు వస్తుంది. దాని సైజ్ తగ్గిస్తూ పక్కకి జరపండి. అది పైన వచ్చినట్లుగానే వస్తుంది అన్నమాట. లేదంటే పైన ప్రసంగికులు అనే దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా కూడా మనం ఒక ఇమేజ్ తీసుకుని అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు. చూడండి పొజిషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆహ్వానం అనేది ఉంది. అది టైప్ అది ఓకే చేస్తే పైన చూడండి డబుల్ ఫ్రేమ్ ఉంటుంది, అది డూప్లికేట్ అనేది మనం ఓకే చేస్తే అంటే మళ్ళీ టైప్ చేసుకునే పని లేకుండా మనం ఆల్రెడీ అది డబుల్ అవుతుంది. సో దాని మీద పెట్టుకోండి. దాని మీద పెట్టుకున్న తర్వాత అది కింద మనకి వెనకాల వైట్ ఉంది కాబట్టి దానికి ఒక కలరు బ్యాక్గ్రౌండ్ ఒక మంచి కలరు అది బ్లూ కానీ రెడ్ కానీ ఏదైనా పెట్టండి. సో నేనైతే బ్లూ ఇచ్చాను. తర్వాత దానికి మళ్ళా కలరు అది బాగాలేదనిపించింది. సో లేదంటే స్ట్రోక్ ఇచ్చుకుని మనం ఇచ్చిన కలరు మంచిగా కనపడాలంటే స్ట్రోక్ ఏదన్నా ఒక
మంచి కలర్ స్టోక్ ఇచ్చుకుంటే మనకి మంచి కనబడుద్ది. నేనైతే ఇల్లో ఇచ్చాను బ్యాక్గ్రౌండ్, సో అలాగే అందంగా కనపడుతుంది. తర్వాత పైన రైట్ క్లిక్ ఓకే చేస్తే అది సేవ్ అయ్యింది. మళ్ళీ బాణం గుర్తుంటుంది అది ఓకే చేయండి, మళ్ళీ సేవ్ అవుతుంది. సేవ్ అనే బటన్ ఉంటుంది, సేవ్ అనే బటన్ ఓకే అండి, సేవ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ గ్యాలరీలో మరొకసారి సేవ్ చేయండి, గ్యాలరీని ఇక్కడ ఓకే చేస్తే మళ్ళీ ఒకసారి సేవ్ అవుతుంది, అంటే రెండు సార్లు సేవ్. ఇప్పుడు వెనక్కి వచ్చేయండి, క్యాన్సిల్ బటన్ వస్తే డిస్కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది, ఓకే అండి. మొత్తం వెనక్కి వచ్చేయండి. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేసింది ఫోల్డర్లో ఆటోమేటిక్గా మన మొబైల్లో పిక్ కార్డ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మనం ఏం కొత్త క్రియేట్ చేయక్కర్లేదు, ఇది చూడండి పిక్ కార్డ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, అది ఓకే చేయండి. అది ఓపెన్ చేస్తే మనం సేవ్ చేసినవన్నీ కూడా, మనం తయారు చేసినవన్నీ కూడా ఇందులో సేవ్ అయ్యి ఉంటాయి. పక్కన షేర్ ఆప్షన్ ఉంది, చూడండి ఒకసారి. షేర్ అనేది ఓకే చేస్తే ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. వాట్సాప్ ఓపెన్ చేయండి, అప్పుడు మన గ్రూపులు కానీ నెంబర్స్ కానీ అందరూ కూడా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళని, లేకపోతే మనకు నచ్చిన వారికి ఇది మనం షేర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మరి మొబైల్లోనే ఫ్లెక్స్ డిజైనింగ్ అనే ఒక అంశం మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని, నచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.